మదర్ టెరిసా టెలిఫిల్మ్స్ వారు వారి మెగా సీరియల్ లోక రక్షకుడు అనే సీరియల్ ప్రారంభించాం నిజంగా చాలా సంతోషంగా ఉంది యేసు ప్రభు బైబిల్లో చెప్తారు ద కింగ్డమ్ బిలాంగ్స్ టు దెం అని అంటే పిల్లల గురించి సో అలాంటిది ఈ పిల్లల మీద వారు ప్రభు చరిత్ర చిత్రీకరించడం నిజంగా చాలా సంతోషంగా ఉంది అలాగే తప్పకుండా ఇది పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను సుమారు 36 సంవత్సరాల క్రితం కరుణామయుడు సినిమా రిలీజ్ అయింది దాంట్లో నేను ఆ క్రీస్తు పాత్ర వేయడానికి ఏ జన్మలో చేసుకున్న సుకృతం లేకపోతే ఆయన చెప్పినట్టుగా పాపుల కోసమే వచ్చాడు కాబట్టి 300 నేను మహాపాపినై ఉంటాను అందుకే ఆయన స్వరూపనిచ్చాడు ఆయన వయసు నాకు ప్రసాదించాడు ఈరోజు ఇక్కడికి వచ్చి వీరందరినీ చూస్తుంటే పిల్లలు చూస్తుంటే చక్కగా ఉన్నారు ముద్దుగా ఉన్నారు ఎలా ఉంటారా అక్కడికి వచ్చేటప్పటికి ఈ పిల్లలంతా ఆ వేషం వేస్తుంటే ఎలా ఉంటారా అని చూస్తుంటే కూడా చాలా బాగుంది ఎందుకంటే ఇందాక జేసుడు గారు చెప్పినట్టుగా ఒక మాట చెప్తాడనమాట కరుణామయుడిలో ఆ క్రీస్తు దగ్గరికి వచ్చి పరలోకంలోకి మేము ఎంత అవ్వాలంటే ఎలాగానే అంటే నా రాజ్యంలోకి ఎంత అవ్వాలి అంటే మీ మనసులంతా కూడా ఈ ప్రతి మనసుల ఈ హృదయాలు ఎలాగుంటాయో అలాగే స్వచ్ఛంగా ఉండాలి అలా ఉంటే నా రాజ్యంలోకి అర్హత మీరు పొందుతారు అని చెప్పిన మాట ఈ పిల్లలందరినీ చూస్తుంటుకుంటే వాళ్ళ ముఖాల్లో ఆ స్వచ్ఛత ఆ కనబడుతుంది నాకు తప్పకుండా ఈ సీరియల్ జీసస్ గురించి ప్రపంచంలో తెలియని వాళ్ళు ఎవరు ఉండరు కానీ పూర్తి వివరాలు అందరికీ తెలియజెప్పాలనే సదుద్దేశంతో ఇది కూడా చిన్నపిల్లలతో తీస్తే చాలా బాగుంటుందన్న ఐడియా సాంబశివరావు గారికి రావడం మా మిత్రులు రైటరు హనుమంతరావు గారు మేము దాదాపు 3 నెలలుగా ఈ స్క్రిప్ట్ అంతా తయారు చేసుకున్నాం దానికి తగిన పాత్రలకి పిల్లలు హైదరాబాద్లో ఉన్న అనేక మంది స్కూల్స్ నుంచి రప్పించడం వాళ్ళ పేరెంట్స్ కూడా ఎంతో ఓపికగా రావడం ఆ తర్వాత వాళ్ళకి దాదాపు నెల నుంచి ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరిగింది ఇది తప్పకుండా మీ అందరికీ సంతృప్తినిస్తుందని తర్వాత ఇప్పుడు నేడు ప్రపంచంలో ఉన్న అశాంతి దారిద్ర్యం రోజు రోజుకు పెరుగుతున్న ద్వేషాలు ఈ కక్షలు కార్పణ్యాలకి వ్యతిరేకంగా ఆ రోజుల్లోనే మహానుభావుడు జీసస్ తన జీవితాలని త్యాగం చేశాడు ఆయన అప్పటికంటే కూడా ఇప్పుడు 1000 జీసస్ చెప్పిన వాక్యాలు ఆయన ఆచరించిన విధానం పాలి పరిప మనందరం కూడా పాటించాల్సిన అవసరం ఉంది జీసస్ చెప్పిన ప్రతి వాక్యాన్ని ఆయన నడుచుకున్న ప్రతి తీరుని మీరందరూ ముఖ్యంగా పిల్లలు మీరు బాగా పాటించాలని తల్లిదండ్రులు మీరు మీ పిల్లల్ని జీసస్ అడుగుజాడల్లో నడిచేటట్టు చేయాలని చేస్తారని ఆశిస్తూ థాంక్స్ జీసస్ క్రైస్ట్ ఇన్ దిస్ సీరియల్ ఇస్ బీయింగ్ గ్రేట్ హావింగ్ గుడ్ ఫ్రెండ్స్ మేకింగ్ న్యూ ఫ్రెండ్స్ దే ఆల్ ఆర్ గుడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అవర్ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ యేసు చరిత్రను లోకరక్షకుడు అనే పేరు మీద సాంబశివరావు గారి నిర్వహణలో సీనియర్ దర్శకులు ఈ చంద్రశేఖర్ రెడ్డి గారి దర్శకత్వంలో నిర్మించడం చాలా ఆనందకరం ఈ బృహత్తర కార్యక్రమానికి నన్ను రచయితగా ఎంచుకున్నారు